ఇంతకంటే ముందు బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము ఎక్కడికి వెళ్తాం అంటే మరి ఇప్పుడు ఓపెన్ ఉందో లేదో చూద్దాం. రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది, రెస్టారెంట్కి వచ్చేసాం మేము. ఆడలతో ఇయ్యే బాధలు అనమాట. అదిగో అక్కడ తేంటే ఉందనేసి వద్దొద్దు, ఇంకా కూర్చోకూడదు అన్నది. అక్కడ కూర్చోన్నా లేదో మరి అరగంటలో రెడీ అవుతుందంట. ఇంకో ప్లేస్కి వచ్చాం, అలసిపోయాం. ఇంకా సరిద్దరం చుట్టూ ముట్టేసింది అనమాట, గట్టిగానే ముట్టింది అనమాట. ఏమైందంటే ఏం జరుగుతుందో అర్థం కాలేదు. చెప్పాను కదా వీడియో స్టార్ట్ చేసినప్పుడు దరిద్రమైన రోజని, ఆ దరిద్రం అని నీ ఎంట పడుతుంది అన్న మా ఆవిడ చూడండి. షార్ట్ కట్లు పడుతుంది, ఆ షార్ట్ కట్లు పడద్దు కదా. కుల్లీలో ఎయిర్పోర్ట్ ఉంటుంది, కుల్లీతో పే చేయాలి పర్ హెడ్, అంటే ఎక్స్పెన్సివ్. మార్నింగ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ అండి. మనాలిలో చివరి రోజు అనమాట. ఈరోజు మాకు బస్సు ఉంది, 2:30 బస్ అనమాట. కానీ అంతకంటే ముందు బ్రేక్ఫాస్ట్ చేసేసి మేము బస్సు ఎక్కేస్తాం. మేము ఎక్కడికి వెళ్తున్నామంటే మనాలి నుంచి చండీగఢ్ వెళ్దాం అనమాట. ఆయాసం వచ్చేస్తుంది, హైగా ఉంది కాబట్టి. వీడియో స్టార్ట్ చేసే ముందు ఒక లైక్ కొట్టండి గట్టిగానే. బ్రేక్ఫాస్ట్కి మేము ఎక్కడికి వెళ్తామంటే క్యాఫే 1986కి వెళ్తున్నాము. మరి ఇప్పుడు ఓపెన్ ఉందో లేదో చూద్దాం. ఏమండి ఆ రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది. క్లోజ్ అయిపోలేదు, 3 గంటలు తీస్తారంట. రాత్రి అంతా ఓపెన్ ఉంటుంది అనమాట. ఓపెన్ ఉండడం వల్ల వాళ్ళు ఏం చేస్తున్నారంటే మధ్యాహ్నం మాటలు ఓపెన్ చేస్తారు. అంటే ఇంకా బ్రేక్ఫాస్ట్లో అలాంటివి మనకి ఏం దొరకవు. ఇంకా ఎక్కడన్నా బ్రేక్ఫాస్ట్ ఉంటుందో ఏంటో డిస్కవర్ చేద్దాం. ఓకే అండి, ఇంకా బ్రేక్ఫాస్ట్ రెస్టారెంట్ దొరికింది. లోకల్ రెస్టారెంట్ అనమాట. మనం వేసేదాం కుమ్మేర శుభ్రంగా. ఓకే అండి, ఒక రెస్టారెంట్కి వచ్చేసాం మేము. కానీ ఇక్కడ ఫ్యాన్ లేదు, ఏం లేదు, చాలా వేడిగా ఉంది. ఇదిగో ఫ్యాన్లు ఏం లేవు అనమాట, వేడి వేడిగా ఉన్నాయి. మా ఆవిడకి తేంటికి కనిపించింది, ఆ తేంటికి వాళ్ళు పరిగెత్తుంది ఇప్పుడు. ఆడలతో ఇయ్యే బాధలు అనమాట. అదిగో అక్కడ తేంటిగా ఉందనేసి వద్దొద్దు, ఇంకా కూర్చోకూడదు అన్నది. అక్కడ కూర్చున్నాం, మొత్తం సెటిల్ అయిన తర్వాత వద్దన్నది. ఇప్పుడు మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్తున్నాం, ఇంకో ప్లేస్ దగ్గర చూస్తాం. ఎందుకండి ఇదేదో బాగా అనిపిస్తుంది, ఇక్కడికి వెళ్దాం. అసలు ఇక్కడికి వెళ్ళి చూద్దాం ఓపెన్ ఉందో లేదో. మరి ఓపెన్ ఉంది. హలో, దరిద్రమైన రోజు అనమాట ఈరోజు. తినడానికి కూల్ లేదు కదా. అరగంట పడుతుందంటండి, అరగంటలో రెడీ అవుతుందంట. పరాటాలన్నా ఇచ్చారా బాబా? నన్ను పరాటాలు కూడా దొరకమంటున్నాడు. సరే చూద్దాం. ఇంకా అంటే ఇంకో ప్లేస్కి వచ్చాం, అలసిపోయాం. ఇంకా బ్రేక్ఫాస్ట్ ఉంటేనే విరక్తి కలుగుతుంది. ఇంకా ఓకే ఇంకో దేర్ ఇస్ ఎంట్రన్స్, కిచెన్లో నుంచి దూసుకెళ్ళిపోతుంది ఆవిడ. భయ్యాజీ నాస్తే మీకు వచ్చాయి ఉందంటండి. ఓకే అండి, చివరికి చేరుకున్నాము. ఇంటి దగ్గర బాగానే ఉంది, చల్లగా కూడా ఉంది, ఏసీ కూడా ఉంది, ఎవ్వరూ లేరు, ప్రశాంతంగా ఉందన్నమాట. ఇంటి దగ్గర ఆలు పరాట ఉంది, ఆలు పరాట తీసుకుందాం. కాఫీలు కూడా ఉన్నాయి, కాఫీలు వేసేద్దాం. ఇంకేమన్నా ఇంటి దగ్గర ఇదేంటి అంటుంది, ఒకటే పేజీ. మా ఆవిడకి అయితే ఆలు పరాట ఆర్డర్ పెట్టాను. నేను నా కోసం అయితే పావు బాజీ ఆర్డర్ పెడుతున్నాను అనమాట. అది నేను ఎప్పుడు తినలేదు, ఎలా ఉంటుందో చూద్దాం. అది దరిద్రం చుట్టూ ముట్టేసింది అనమాట, గట్టిగానే ముట్టింది అనమాట. ఏమైందంటే పావు బాజీ ఉందా అంటే ఉందన్నాడు. సరే చేసి అన్నాను, వెళ్ళాడు. మళ్ళీ ఏం ఆలోచించుకున్నాడు, తిరిగి వచ్చేసి లేదన్నాడు. అయితే ఆమ్లెట్ ఇవ్వన్నాను, గుడ్లు లేవన్నాడు, పనీర్ శాండ్విచ్ ఇవ్వన్నాడు, లేదన్నాడు. మరి నీ దగ్గర ఏముందన్నమాట, మ్యాగీ ఉందన్నాడు. సరే అయితే మసాలా మ్యాగీ ఇచ్చామన్నా, ఇప్పుడు అదే వస్తుంది, అదన్నా వస్తుంది కదా, ఏదో ఒకటి తిందాం. అయిపోయిందండి బ్రేక్ఫాస్ట్ మిక్కేసాము. ఇక్కడ విచిత్రం ఏంటంటే వీళ్ళు బ్రేక్ఫాస్ట్లో జిలేబీలు తింటారండి. బ్రేక్ఫాస్ట్లో ఏముందంటే జిలేబీ అన్నాడు, జిలేబీ కాదురా, బ్రేక్ఫాస్ట్లో ఏముందంటే జిలేబీ అన్నాడు. మరి తీపి కాకుండా కారంగా ఉన్నాయి ఏమున్నాయి నిజరా అంటే అప్పుడు ఆలు పరాట అయ్యి చూపిస్తున్నాడు. మా ఆవిడేంటి అక్కడ ఆగిపోయింది, పానీపూరి చూసి ఆగిపోయింది. అయ్యో ఇక్కడ చూడండి, బై 3 జ్యూసెస్ అంట, ఒకటి ఫ్రీ వస్తారంట. అంటే 3 కొనుక్కుంటే ఒక జ్యూస్ ఫ్రీ. బాగానే ఉంది కదా. మ్యాంగో ఎవరు ఈ వాటర్ మెలూన్, మా ఆవిడకి వాటర్ మెలూన్ జ్యూస్ వచ్చేసింది. నేనైతే మ్యాంగో ఆర్డర్ చేశాను. కాస్ట్ పరంగా చూసుకున్నట్లయితే 160 రూపాయలు చిన్నది, 160 రూపాయలు పెద్దది, 200 రూపాయలు ఇంకా పెద్దది. ఇది మన మ్యాంగో షేక్ అనమాట. మ్యాంగో జ్యూస్ చెప్పాను కానీ ఆడు షేక్ చేశాడు. ఫోన్లే, షేక్ చేసినా ఏ చేసినా జ్యూస్ రెడీ అయింది కదా. ఎండగా ఉందండి, వేడిగా ఉంది, ఎండగా కాదు వేడిగా ఉందన్నమాట. ఇక్కడ కూరగాయలు, కూరగాయలు ఫ్రూట్స్ కట్ చేస్తున్నాడు మనోడు. మనాలిలో ఉన్నాం కానీ వేడి మాత్రం గట్టిగా పడుతుంది అనమాట. సాధారణంగా ఎంత వేడి ఉండదు కానీ నిన్న కాకుండా మొన్న వర్షం వచ్చింది కాబట్టి వేడి గట్టిగా పడుతుంది అనమాట. కేక పంచదార ఎక్కువైంది కానీ జ్యూస్ మాత్రం కేక. పంచదార నేనే తక్కువ తాగుతాను, హెల్త్ ఫాల్ట్ కాదు. Oh.
బాబో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. అంటే ఉన్నట్టుండి ఒకేసారి వెదర్ చేంజ్ అయిపోయింది అనమాట. పెద్ద గాలి చినుకులు పడుతున్నాయి, కానీ గాలి మాత్రం విపరీతమైన గాలి. ఇంకో సైడ్ నుంచి వెళ్దాం, ఇట్ నుంచి దారి ఉంటుందేమో అనుకున్నాం అనమాట. ఇది నేషనల్ పార్క్ అంట, ఏదో అడవి గిడివి ఉంది. కుక్కరాజులు. ఈ ఫారెస్ట్లో ఎన్ని రకాలైన ఎనుగుబంట్లు ఉన్నాయంట. బ్లాక్ బేర్ అంట, బ్రౌన్ బేర్ అంట, నాకు బ్రౌన్ బేర్ బాగుంది. పాండాలు ఉంటాయని అనుకోలేదు నేను, ఇక్కడ పాండాలు కూడా ఉన్నాయంట. పదండి వెళ్ళి చూద్దాం అసలు ఎలా ఉంటుందో. ఏదైనా ఎనుగుబంటి ఎదురొచ్చింది అనుకో, అట్లీస్ట్ సెల్ఫీలు తీసుకుందాం. టీ వెళ్ళడానికి లేదు, ఎందుకంటే గాలి ఎక్కువ వస్తుంది కాబట్టి. ఆ చివరిలో ఎక్కడో లోపల ఒక చెట్టు పడిపోయిందంట. ఆ చెట్టు పడిపోవడం వల్ల మమ్మల్ని లోపలికి వెళ్ళనివ్వట్లేదు, మమ్మల్ని కాదు ఎవరిని లోపలికి వెళ్ళనివ్వట్లేదు. అయితే ఈరోజు మన చెప్పాను కదా వీడియో స్టార్ట్ చేసినప్పుడు దరిద్రమైన రోజని, ఆ దరిద్రం మనని ఎంట పడుతుంది అనమాట. 1, 2, 3 పర్ఫెక్ట్. పొట్టగడుగులు పొట్టగడుగులు జొన్న పొత్తులు. ట్రాఫిక్ గట్టిగా ఉంటుందండి మనాలిలోని. ట్రాఫిక్ ఒక్కొక్కసారి గంట వరకు కూడా స్టక్ అవుతారనమాట, జాగ్రత్తగా ఉండాలి. అన్నీ ఇక్కడ మంచి మంచి ఫుడ్ అమ్ముతున్నారు ఉంటుంది. మా ఆవిడ చూడండి షార్ట్ కట్లు కొడుతుంది, ఆ షార్ట్ కట్లు కూడా నేను నీటి పైనుంచి కొడుతుంది అనమాట. జారిందంటే జిల్ జిల్ జిగా అనమాట. మొన్నటి స్ట్రీట్ ఫుడ్ వీడియో కానీ చూడలేనట్లయితే కంపల్సరిగా చూడండి, భలే ఫన్గా ఉంటుంది అనమాట. భలే బస్ స్టేషన్కి వచ్చేసామండి. ఇది బస్ పాయింట్ అనమాట, దీన్ని మనాలి బస్ పాయింట్ అంటారు. ఇది రివర్ సైడ్ ఉంటుంది అనమాట, రివర్ సైడ్ అది గుర్తుంచుకోండి. ఇక్కడ నుంచి బస్సులు మీకు ఎక్కడికైనా దొరికేస్తాయి అనమాట. ఆన్లైన్లో బుకింగ్ చేసుకుంటే బెటర్ మీకు అక్కడ. అంతేకాకుండా అక్కడ గవర్నమెంట్ది బస్ బుకింగ్ సెంటర్ కూడా ఉంటుంది, అక్కడ నుంచి కూడా బుక్ చేసుకోవచ్చు. నేనైతే ఆన్లైన్లో బుక్ చేసుకున్నాను. మాకు ఇద్దరికి ఇక్కడ నుంచి చండీగఢ్కి వెళ్ళడానికి 2,300 రూపాయలు ఎంతో పడింది అనమాట. బస్సే వాల్వో బస్సు. మీకు ఇక్కడ నుంచి బస్సు మీకు ఢిల్లీకి దొరికేస్తుంది, చండీగఢ్కి దొరికేస్తుంది, కుల్లు కూడా దొరికేస్తుంది. కుల్లులో ఎయిర్పోర్ట్ ఉంటుంది, కుళ్ళు అంటే కుళ్ళు, కుళ్ళు వెరైటీగా ఉంది పేరు. ఇప్పుడు మనం బస్సు కోసం వెయిట్ చేస్తాం. బస్సు ఎప్పట్లాగే 1.5 గంట లేట్. హీ నోస్. మా ఆవిడ చూడండి మొత్తం ముసుగులు రానేలా తయారైంది చెల్లెట్టడం వల్ల. ఎందుకంటే మా ఏసీబీ అడ్జస్ట్ అవ్వట్లేదు అనమాట. ఇది అడ్జస్ట్ అవ్వకపోవడం వల్ల 3 దుప్పట్లు తీసుకుంది. 3 దుప్పట్లు తీసుకుని మొత్తం కప్పేసుకుంది అనమాట. చూసారా అదండి ఎలా జరుగుతాయి. మా దగ్గర ఈ కిరాణా కొట్టు ఉంది అనమాట. కిరాణా కొట్టు ఓపెన్ చేసాం ఇప్పుడే రీసెంట్గాని. చిప్స్ ఉంది అక్కడ, చెనక్కాయలు ఉన్నాయి అక్కడ, మనకి డైరీ మిల్క్ చాక్లెట్లు ఉన్నాయి, లిమ్కా ఉంది, బిస్కెట్లు ఉన్నాయి. మీకు ఏం కావాలో చెప్పండి, కొరియర్ చేసేదాన్ని. బస్సు మంది ఇక్కడ ఆగింది. ఒక చిన్న డాబా ఉందనమాట. ఈ డాబా దగ్గర మేము నూడిల్స్ని మెక్కేసాం. ఇప్పుడు ఆకలిస్తుంది మాకు. అయితే వాష్రూమ్లు అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, అంతా బాగానే ఉంది ఇక్కడ. ఇప్పుడు ఇంకో 2 గంటలు పడుతుంది అనమాట, 2.5 గంటలు పెడుతుంది అట్లీస్ట్. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి మళ్ళీ మిగిలిన వీడియో చేస్తాను. వచ్చేసాం. ఇప్పుడు మేము ఎక్కడ ఉన్నామంటే చండీగఢ్లో ఉన్నాం అనమాట. అంటే కేరళ అయిపోయింది, ఢిల్లీ అయిపోయింది, మనాలి అయిపోయింది, ఇప్పుడు చండీగఢ్ డిస్కవర్ చేయబోతున్నాము. ఇప్పుడు చండీగఢ్లో దిగిపోయాము. ఇది మన బస్ పాయింట్ అనమాట, ఇదిగో మన బస్సు. ఇప్పుడు ఊబర్ కోసం వెయిట్ చేస్తున్నాం. ఊబర్ వచ్చినట్టే హోటల్కి వెళ్ళిపోయి సమ్మగా పడుకుని పోయి రెస్ట్ తీసేసుకుని రేపు పొద్దున ఎక్స్ప్లోర్ చేద్దాం. రూమ్కి వచ్చేసాము. అసలు రూమ్ ఎలా ఉంటుంది అనేది చూపిస్తారు. పరంగా చూసుకున్నట్లయితే కాస్ట్ ఎంత పడింది అంటే నాకు 3,000 రూపాయలు పడింది. ఇక్కడ బ్రేక్ఫాస్ట్ ఇంక్లూడెడ్ కాదు. మీకు బ్రేక్ఫాస్ట్ కావాలంటే ఎక్స్ట్రా పే చేయాలన్నమాట, 200 ఎంతో పే చేయాలి పర్ హెడ్. అంటే ఎక్స్పెన్సివే. బాత్రూమ్ నుంచి స్టార్ట్ చేద్దాం. బాత్రూమ్ భలే భలేగా ఉంది, పర్లేదు, శుభ్రంగా ఉంది, చాలా బాగుంది. ఓకే, టవల్లు అన్నీ ఇచ్చారు. అంతేకాకుండా ఇక్కడ 2 పేర్స్ చెప్పులు కూడా ఇచ్చారు. ఇంకా మరి ఏమున్నాయో చూద్దాం. తోసపాము ఉంటుందేమో, ఏం లేదు. ఇదిగో లాకర్ ఉంది. ఎప్పట్లాగే మంచి హోటల్స్లో ఎప్పుడు లాకర్స్ అవన్నీ ఇస్తారనమాట. ఈ ఎప్పుడు తినకండి, ఎందుకంటే ఇక్కడ ప్రైసులు పేలిపోతాయి. ఇగో ప్రైసులు, ఒక వాటర్ బాటిల్ వచ్చేసి 60 రూపాయలు అంట. బయట అయితే ఆ వాటర్ బాటిల్ 20 రూపాయలు ఉంటుంది. డ్రింక్ 45 రూపీస్, సోడా 84 రూపాయలు అంట, కోకోనట్ వాటర్ 90 రూపాయలు అంట, ఎనర్జీ డ్రింక్ విచ్ ఇస్ రెడ్ బుల్. ఇది ఫ్రిడ్జ్లో ఉన్నాయన్నమాట. ఇగో ఫ్రిడ్జ్లో పెట్టారనమాట. ఫ్రిడ్జ్లో ఉన్నాయి అన్నీ, అంటే ఇక్కడ ఉన్నాయి అన్ని ఛార్జేబుల్ అనమాట, ఇవన్నీ ఫ్రీ అనమాట. ఇదిగో మనకి కాంప్లిమెంటరీ వాటర్ ఇచ్చారు. ఎప్పుడైనా మీకు హోటల్స్లో తెలిసిన
అంటే కదా వాటర్ ఫ్రీగా ఇస్తారు, టీ కాఫీ అలాంటివి ఫ్రీగా ఇస్తారు అనమాట, మిగిలినవన్నీ ఛార్జేబుల్. ఓకే, అయిపోయింది. ఇది రూము, రూమ్ పరంగా చాలా శుభ్రంగా ఉంది, చాలా బాగుంది. ఓకే, ఇది మనకి ఏమన్నా స్టడీ చేయాలన్నా, మనకి స్టడీ మనకి యూట్యూబ్తోనే సరిపోతుంది, ఇంకా స్టడీలు గడిది గుడ్డులు ఇంకెక్కడ. అంతేనండి, రేపు పొద్దున్న కలుసుకుందాం, రేపు పొద్దున్న చూద్దురు అసలైన ఛత్తీస్గఢ్ ఎలా ఉంటుందో. ఛత్తీస్గఢ్ కాదండి, చండీగఢ్. కన్ఫ్యూజ్ అయిపోయాను అనమాట, ఎంత తిరుగుతుంటే కన్ఫ్యూజ్ అవుతున్నాను అనమాట. బుర్ర గిరగిరగిర 7 గంటల ప్రయాణం అంటే మామూలే మరి, మొత్తం ఫ్లాట్ అయిపోయింది అనమాట, వెనకాల చిరిగి చాట్ అయిపోయింది మొత్తం శుభ్రంగానే. రేపు పొద్దున్న చండీగఢ్ చూద్దురు, ఛత్తీస్గఢ్ కాదు.